వెల్కమ్ టు టీఎఫ్సి న్యూస్. సోషల్ మీడియా ప్రభావం ఎంత దారుణంగా ఉందంటే, కొంతమంది ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిలు చేసే పనుల వలన ఆడవాళ్ళు అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫోటోలు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వలన ఫ్యాన్స్లో ఎంత నెగిటివిటీ పెరిగిపోయిందో, ఎంత నీచమైన మనస్తత్వాలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తున్నాయి. రాజకీయ జీవితంలో పార్టీ అధినేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే అయినా, వాటిని ఆ నేతల అభిమానులు వ్యక్తిగతంగా తీసుకొని ఆయన నేతలని దారుణంగా కించపరు అసభ్య చిత్రాలతో వారి ఫోటోలను మాఫ్ చేసి, అలాగే ఆ నాయకులు ఏదో సందర్భంలో మహిళలతో ఫోటోలు దిగితే వారితో కలిపి ఫోటోలు కట్ చేసి వాటిని ట్రోల్ చేస్తూ ఆ మహిళలను కించపరుస్తూ తన పైత్యాన్ని చూపించుకుంటున్నారు. పార్టీల విమర్శలు ఆ పార్టీలకే పరిమితం చేయకుండా ఫ్యాన్స్ ముసుగులో ఉన్నవారు వ్యక్తిగతంగా తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థని చాలా ప్రమాదకరం అనేది రాజకీయ మేధావులు అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై వ్యక్తిగత విమర్శలు దాడి చేశారు. అయితే దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అనే విషయం మర్చిపోయిన, పైశాచికం పీక్ లోకి చేరిన పీకే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయి తమ అభిమాన హీరోని అంత మాట అంటావా అంటూ జగన్ ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లిపోయి ఇష్యూతో ఏ సంబంధం లేని షర్మిలను కూడా వివాదంలోకి లాగి వ్యక్తిగత విమర్శలతో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో దాడి చేయడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా జగన్ కి చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ జగన్ తో కలిసి ఫోటో దిగిన పాపానికి అలేఖ్య ఏంజెల్ అనే నటిని కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏదో క్రిస్టియన్ సాంగ్స్ ఆడియో రిలీజ్ చేసే సమయంలో ఆమె జగన్ పక్కన నిలబడి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు పవన్ ఫ్యాన్స్ చేతికి చిక్కడంతో జగన్ హీరోయిన్స్తో ఎలాంటి ఇల్లీగల్ రిలేషన్ నడుపుతున్నాడో చూడండి అంటూ ఆమె ఫోటోని ట్రోల్ చేశారు. దీనిపై తాజాగా అలేఖ్య ఏంజెల్ స్పందించి పవన్ ఫ్యాన్స్ని ఉతికి ఆరేసింది. అసలు మీ అక్కలు, చెల్లెలు, అమ్మలు ఇలాగే ఎవరితో అయినా ఫోటో దిగితే వారితో అక్రమ సంబంధం అంటగట్టి ట్రోల్ చేస్తారా? పవన్ ఫ్యాన్స్ చేసిన ఈ పని తనని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఇది ఓ రకంగా ఓ ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని నాశనం చేయడమే అవుతుంది. మీరు చేసేది ఘోరమైన పాపం, దీనికి ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఆమె తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలతో జగన్ సపోర్టర్స్ అలేఖ్యకు మద్దతుగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ని, అతని ఫ్యాన్స్ని ట్రోల్ చేస్తున్నారు. ఓ విధంగా అలేఖ్య విమర్శలు పవన్ కళ్యాణ్కి కూడా తగిలే అవకాశం ఉంది. ఫ్యాన్స్ చేస్తున్న ఏ ట్రోల్స్ వలన పవన్ కళ్యాణ్పై ప్రత్యర్థి పార్టీలకు విమర్శలు చేసే అవకాశము దక్కింది. అలాగే ప్రజల్లో కూడా పవన్ మీద ఉన్న నమ్మకం దూరమయ్యే ప్రమాదం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఏపీ రాజకీయాలకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే టీఎఫ్సి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.